గౌరీ గౌరీ, గుడి దగ్గర మన వాళ్ళంతా గాంధీ జయంతి చేస్తున్నారు, రా వెళదాం. నేనా? నీకు గాంధీ తాత పాటలు చాలా వచ్చుగా, ఇవాళ్ళు ఒక పాట పాడాలి. అంటే కుదరదమ్మా, నువ్వు రావాల్సిందే, పాడి తీరాల్సిందే, రా. కలం గళం పరిమళం వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ మరియు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరికీ శుభ సాయంత్రం. మీ రమేష్ నీలం, హైదరాబాద్. ఇవాళ అక్టోబర్ నెల 2వ తేదీ, బుధవారం, 2024 సంవత్సరం. నేటి విశిష్టత: జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ, జోహార్లు అర్పిస్తూ ఆ బాపూజీ గురించి 4 మాటలు. అది 1869వ సంవత్సరం, అక్టోబర్ మాసం 2వ తారీఖు, గుజరాత్లోని పోరుబందర్లో పుట్టిన ఓ బాలుడు ప్రపంచానికి పూజనీయుడవుతాడని ఎవరూ ఊహించలేదు. కరమ్చంద్ పుత్లీబాయి పుత్రుడైన మోహన్ దాస్ ఉన్నత చదువుల కోసం దక్షిణాఫ్రికా వెళ్ళడం ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. నల్ల జాతీయులపై శ్వేత జాతీయులు చూపుతున్న వివక్షతను, చేస్తున్న దౌర్జన్యాలను ప్రశ్నించిన గాంధీ వారి చేతిలో దెబ్బలు తిన్నాడు, అవమానింపబడ్డాడు. అక్కడ మొదలైన పట్టుదల ఆ తెల్లవాడి అహంకారాన్ని నామరూపాలు లేకుండా చేసింది. దక్షిణాఫ్రికాలో అనేక శాంతియుత ఉద్యమాలు నడిపిన మోహన్ దాస్ భారత్కు చేరుకొని ప్రజల కోసం పోరాటం ప్రారంభించాడు. పాలకులుగా ఉన్న బ్రిటిషు వారి నిరంకుశ విధానాలని నిరసిస్తూ అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. శాసనోల్లంఘనం, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా అనేక పోరాటాలు చేసి చివరికి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అయితే ఈ మహాక్రతువులో ఎక్కడా హింసకు తావివ్వలేదు, అసత్యం అనే పదమే తన దరిచేరనియలేదు. ఎక్కువ తక్కువ అన్న తారతమ్యాలు లేవు, కులము మతము అన్న మాటల ప్రస్తావన లేదు. శాంతి, సహనం, ప్రేమ అన్న ప్రధాన ఆయుధాలుగా చేసుకుని మహాత్ముడు యావత్ ప్రపంచానికి పూజనీయుడయ్యాడు. ఈ సందర్భంగా ఈ పూట ఓ సందర్భోచిత గీతం, గాంధీ పుట్టిన దేశం చిత్రం నుంచి పి సుశీల బృందంగానం చేసిన ఈ గీతాన్ని విందాం. మమతకు సంకేతం, ఇది
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రెండవ భాగం. ప్రపంచానికి ఆదర్శప్రాయమైన ఆయన బాటను ఆయనకు వారసులమైన మనం అనుసరిస్తున్నామా అంటే లేదు అనే సమాధానం వస్తోంది. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలు నేటికీ కూడా వల్లకాడులను తలపిస్తూ ఉన్నాయి. నలుగురికి అన్నం పెట్టిన రైతన్న అన్నమో రామచంద్ర అన్న స్థితికి చేరుకుంటున్నాడు. అధికారం కోసం, అక్రమార్జన కోసం కొందరు అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. అడ్డు వచ్చిన వారిని పాశవికంగా హతమారుస్తున్నారు. యువత ఉపాధి లేక అలమటిస్తోంది. అశాంతి, అనారోగ్యం, అవిద్య దేశంలో రాజ్యం ఎలుతోంది. గాంధీ టోపీలు పెట్టుకున్న నాయకులు ఆయన సిద్ధాంతాలను పూర్తిగా విస్మరించారు. అభివృద్ధి లక్ష్యంగా ఉండాల్సిన పాలన నేడు అధికారమే లక్ష్యంగా మారింది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? ఇకనైనా వ్యవస్థ మారాలి. గాంధీ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పక పాటించాలి. సత్యం, అహింస, సమతాభావం పరమావధిగా భావించాలి. దేశభక్తితో మెలగాలి. అప్పుడే ఆ మహాత్ముడు కలలుగన్న భారతం ఆవిష్కృతమవుతోంది. అందరూ సుఖపడే మంచి కాలం ముందు ముందు ఉందంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన దేశభక్తి గీతం ఈ సందర్భంగా విందాం. ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల బృందం గానం చేశారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. ముందు వరుసలో కుర్చీ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చుందరు కానీ రాండి బాబు. అమ్మో బాబా, పర్వాలేదు రాండి బాబు. ఇంటికి వెళ్తే నన్ను కొడతాడు. పోనీలేండి, బావగారికి కనపడకుండా నేను కూర్చుని పెడతాను కదా, రాండి బాబు. కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఎందుకో సందేహం ఎందుకో రానున్న విందులో నీ వంతు అందుకో. మంచి కాలం ఉంటున్నా, ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు. దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు. దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు. గాంధీ మహాత్ముడు కలగన్న రోజు, నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు. ఆ రోజు భలే భలే బాగా చెప్పావు, కానీ అందుకు మనం ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు.
అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కరి కోసం అందరూ కలిసి. సహకారమే మన వైఖరి అయితే, ఉపకారమే మన ఊపిరి అయితే, పేదాం భేదం పోయి అందరూ మహాత్మా గాంధీ జయంతి నేడు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన గురించి రెండు మాటలు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉక్కు పిడికిలి నుంచి చిక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో భరతమాతకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రసాదించిన మహాత్ముడు బాపూజీ. నలుగురి కోసం తానొక్కడు నిలిచి, ఒక లక్ష్యం కోసం నలుగురు కలిసేలా చేసిన గాంధీ దేశం గుండెల్లో మహాత్ముడయ్యాడు. అభిరుచి గల దర్శక నిర్మాతలు ఏదో ఒక సందర్భంలో ఒక మంచి సందేశాన్ని పాటల ద్వారా ఇవ్వడానికి ప్రయత్నించారు. పంచకట్టు కట్టి అతి సామాన్యుడిలా అందరిలో కలిసిపోయి అహింసనే ఆయుధంగా ధరించి స్వాతంత్రం కోసం పాటుపడ్డారు బాపూజీ. అలాంటి మహాత్ముడిని స్మరించుకోవడం మన కనీస ధర్మం. అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని అన్నాడు మన గాంధీ. మహాత్ముని కల ఇంకా సాకారం కాలేదు, సరికదా? పట్టపగలే మహిళలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. భారత జాతి అంతా ఇళ్లలో ఇంతిని పూజించేదే మన సాంప్రదాయమని నమ్మినవాడు మన బాపూజీ. ఆ సంస్కృతిని కొనసాగిస్తే గాంధీ మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం. లోకం దృష్టి మీ మీద. ఎందుకు? వాళ్ళ సృష్టికర్త మీరు కాబట్టి. అశోక్, తిలక్, బోస్. ఇంతవరకు మీరు చదివింది కేవలం పునాది మాత్రమే. కానీ ఇక ముందు మీరు చదవబోయే జీవితం, ప్రతి జీవితానికి ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యం మనిషి ఆశయం మీద ఆధారపడి ఉంటుంది. కొందరి గమ్యం ఉద్యోగం కావచ్చు, కొందరి గమ్యం ప్రజాసేవ కావచ్చు, కొందరి గమ్యం కేవలం ధనార్జనే కావచ్చు. అలాగే మీ జీవితాలకు కూడా ఒక గమ్యం ఉంటుంది, ఆ గమ్యానికి ఆశయం ఉంటుంది, ఉండి తీరాలి కూడా. మీరు ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నారో, లేదా చదువులు ఆపేసి ఇంకేమైనా చేయాలనుకుంటున్నారో నాకు తెలిస్తే మంచిది. లేదు నాన్నగారు, మేము చదవాలనుకుంటున్నాం. గాడ్, ఏం చదవాలనుకుంటున్నారు? మీరేం చదివిస్తే అది. చదివించేది నేనే అయినా చదివేది మీరు కదా. మాకంటూ ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. మీ అభిప్రాయం మా అభిప్రాయం. ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది సత్యం. ఈ మూడు మీ కళ్ళ ముందున్నాయి, మీ ముగ్గురు నా కళ్ళ ముందున్నారు. నా కళ్ళతో మీ ముగ్గురిని ఏ ముగ్గురుగా చూడాలని ఆశపడుతున్నాను. ఎవరెవరు ఏమవుతారో, ఎవరు దేనికి ఇష్టపడతారో మీరే నిర్ణయించుకోండి. మేము ముగ్గురం
ఈ ముగ్గురే కావాలనుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చీకటిని చీల్చి వెలుతురును పంచేరది కిరణాలై, జాతి పురోగతి కీతికలో వినిపించే రేపటి చరణాలై, హావి జీవితపు ఆదర్శానికి గడచిన కాలము వెతకండి, ఆశయ పథముల నడిచిన నేతల ఉత్తేజముతో బ్రతకండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. దేశము బానిసత్వమున కుంగిన ఆ సమయాన, స్వాతంత్ర్య సంగ్రామ ప్రాంగణములు కొదమ సింగమైరాణ, చూపిన వీర ప్రతాపం నీ ఆదర్శాలకు రూపం, ఆ రాణా ప్రతాప సింహం నీ జాతి జాగృతికి చిహ్నం, నీ జాతి జాగృతికి చిహ్నం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భాస్కరుని దాస్య గ్రహణం పట్టిన తరుణములోన, కటిక చీకటిని జాతి కుమిలి నైరాశ్యపు వేదనలోన, ఆగ్రహణం పట్టిన వేళ ఆగ్రహమున పుట్టిన జ్వాల, ప్రభవించెను వీర శివాజీ హాలాక్షుని తాండవలీల, హాలాక్షుని తాండవలీల. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఉరకలు వేసే యువకుల నెత్తుటి కత్తుల కవాపు నడిపిన నేత, ఆజాద్ హిందూ హౌస్ నిర్మాత నేతాజీని స్ఫూర్తిదాత. నీది ఆ వారసత్వం, నీకున్నది వారిసత్వం, నీ జీవిత సర్వస్వం జాతికి సగర్వముగా సమర్పితం, సగర్వముగా సమర్పితం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కుమారమైన కుసుమాల వంటి జలతారు జీవితాలు, కటువైన దేశ సంరక్షణార్థమై ప్రగిలించి చూపినారు, కాలగతిలోన భౌతికంగా చిటిజ్వాలలు కలిచారు, జాతి జ్యోతులై చిరంజీవులై ఇతిహాసముగా వెలిశారు, ఇతిహాసముగా వెలిశారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మహాత్మాగాంధీ గారి 155వ జయంతి సందర్భంగా ఆ స్వాతంత్ర సమరయుధుడికి జోహార్లు అర్పిస్తోంది కలం గళం పరిమళం.
అహింస అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ. ప్రపంచవ్యాప్తంగా పరిమళించిన ఆయన కీర్తి ఎందరికో స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే తరువాత తరం నమ్మకపోవచ్చు అంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నారంటే జాతిపిత కీర్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గాంధీజీ జయంతి 155వ సంవత్సరం. ఈ సందర్భంగా ఆయన్ని గుర్తుంచుకోవడం మన విధి. స్వాతంత్ర ఉద్యమ కాలంలో అహింస ఆయుధంగా సత్యమే మార్గంగా తెల్లదొరల కబంధ హస్తాల నుంచి దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ ఎప్పటికీ భావి తరాలకు మార్గదర్శే. ఉద్యమకాలంలో ఆ జాతిపిత పాదస్పర్శతో గౌతమీ తీరం పునీతమైంది. 1921 నుంచి 1946 మధ్యకాలంలో 5 సార్లు రాజమహేంద్రవరానికి వచ్చారని చరిత్ర చెబుతోంది. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే, అందులకే అతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే, అందులకే అతనికి తలవంతాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే. ప్రతి రూపం కరుణయందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు, భగవంతుని ప్రతి రూపం కరుణయందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు. కరుణయే మనిషికి దేవుని వరము, అది పరుల ఎడల చూపినప్పుడే బ్రతుకు ధన్యము. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే. పాపాలకు వేన వేలు దారులున్నవి, కర్మ గోపురాని ఒక్కటే ద్వారమున్నది, పాపాలకు వేన వేలు దారులున్నవి, కర్మ గోపురాని ఒక్కటే ద్వారమున్నది. నీతి ఊపిరిగా నిలపాలి, న్యాయమే బాటగా సాగాలి. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే. చెడులు చూడకు, చెడు పనులు చేయకు, చెడు పలుకులు నీ నోట మాటలాడకు, చెడును చూడకు, చెడు పనులు చేయకు, చెడు పలుకులు నీ నోట మాటలాడకు. పగ ఏ నీ శత్రువని నిజం తెలుసుకో, ప్రేమతో పగను గెలిచి బ్రతుకు దిద్దుకో. మన బాపూజీ మాట నిలుపుకో. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే, అందులకే అతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే. డెబ్బై 77 సంవత్సరాల స్వాతంత్ర భారత్, మేరా భారత్ మహాన్, సంతోషం, గర్వం, స్వాభిమానం
ఇవన్నీ కలగలిపిన ఒకప్పటి మేరా భారత్ మహాన్ ఇప్పుడెక్కడ? లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఐదుగురు వ్యక్తుల్లో ఒకరు మహా క్రిమినల్, తీవ్రమైన నేరస్తుడు. వీళ్ళంతా హేయమైన అమానుషమైన నేర చరిత్ర కలిగిన నేరస్తులు అంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వతంత్ర సంస్థ తన సర్వేలో వలకబోసుకున్న నిజాలే చెబుతున్నాయి. అంటే ఎన్నికల బరిలో ఉన్న 19% మంది అభ్యర్థులు దారుణమైన క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లే. మన ఎన్నికలు చట్టాలు నిబంధనల ప్రకారం హత్యలు మానభంగాలు చేసిన ఒక వ్యక్తిని కోర్టు దోషిగా నిర్ధారిస్తే అదే వ్యక్తికి 2 సంవత్సరాలు లేదా అంతకు మించి శిక్ష పడితే తప్ప ఆ వ్యక్తి పోటీకి అర్హుడు కాదు. నిజమే. వీళ్ళందరికీ కోర్టుల్లో శిక్షలు పడటానికి పట్టే కాలం ఎంత? కనీసం 15 నుంచి 20 ఏళ్ళు సమయం అన్నది మన క్యాలెండర్లో చెబుతున్న సాక్ష్యం. ఈలోపు వీళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలుగాను, మంత్రులు, ముఖ్యమంత్రులుగాను కూడా అయిపోతారు. దట్స్ అవర్ ఇండిపెండెంట్ ఇండియా. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 సంభవం నీకే సంభవం ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై అవినీతినే అణచివై అన్యాయమే తుడిచివై అది నీకే సంభవం 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 కడుపు పండగా పుట్టినావు కొడుకుగా తల్లి కట్టె కాలగా చేరినావు కాటికి చెల్లి వలపు పంటగా వీడినావు ప్రేమని చెల్లి గుండె రగలగా ఆర్పినావు మంటను ఆరగిలే మంటలు ఎక్కడివి పగిలే గొంతులు ఎవ్వరివి నీ తల్లివా నీ చెల్లివా నీ తల్లివా నీ చెల్లివా దిక్కులేని అనాథలవా రోడ్డు పక్క అభాగ్యులవా పాపుల పాలికి పులివై బెబ్బులివై బొబ్బిలి పులివై బొబ్బిలి పులివై సాగిపో సంభవం నీకే సంభవం నీకే సంభవం
రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, గుండెకు గుండె మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి, అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికే, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసే, కన్నె పిల్లలను పిల్ల తల్లులను తార్చే, దిగ జార్చే, తెగ మార్చే తార్పుడు కాళ్లను, రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసి పూసేసి కనుమూసేసి దేశ ద్రోహులను చీల్చాలి, చండాడాలి, చీల్చి చీల్చి చండాడాలి. ఇక ఇక్కడ తయారయ్యే చట్టాలు ఎంత గొప్పగా ఉంటాయో మనం ప్రతిరోజు చూస్తున్నాం. నెక్స్ట్ కమ్స్ ఆన్ ఎగ్జిక్యూటివ్, మన పాలనా యంత్రాంగం. ఇందులో మంత్రులైన వాళ్ళు, వాళ్లకు సహాయంగా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ల సంగతి ఏంటి? చేసిన చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 86 పైసలు ముందే కరిగిపోతుంది, ఎవడెవడి జేబుల్లోకి వెళ్ళిపోతుంది, మిగతా 14 పైసలు కూడా అనుమానమే. ప్రభుత్వ శాఖలతో ప్రమేయం లేకుండా సామాన్యుడు బతుకు గడవదు. పింఛన్ల నుండి మొదలుపెట్టి భూముల పత్రాలు దాకా, జనన మరణ పత్రాల నుంచి ఆసుపత్రిలో చేరి వైద్యం పొందేదాకా అన్నీ లంచాలమయం. అవినీతితో ముడివేసుకున్న నేపథ్యాలు మనవి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ సంస్థ పాత లెక్కల ప్రకారమే మన దేశంలో 92% మంది ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా దేనికో దానికి లంచాలిచ్చుకున్న అనుభవాలున్నాయి. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజంగా నిజమని గట్టిగా అరిస్తే అసలు వినేవాడెవడు? ఇక చేతిలో త్రాసు పట్టుకుని, కళ్లకు గంతలు కట్టుకుని సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్న మన న్యాయదేవత ముందు పేరుకుపోయిన ఫైళ్ళు లెక్కలు తెలుసా? దాదాపు 3 కోట్ల పైనే. ఈ నెంబర్ ప్రతి గంటకు పెరుగుతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ న్యాయస్థానాల సంగతి పక్కన పెడితే సిబిఐ కోర్టులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, వీటితో పాటు వందలాది ట్రిబ్యునళ్లు ప్రతిరోజు చేస్తున్న దర్యాప్తులు, విచారిస్తున్న కేసులు కుప్పలు తెప్పలు. ఇవి కాకుండా ఎలక్షన్లప్పుడు పట్టుబడిపోతే కోట్లాది రూపాయల కరెన్సీ కట్టలు, చెత్త చెదారం మళ్ళీ వేరే పట్టుబడే డబ్బు, లిక్కర్, బంగారం వగైరా వగైరా కేసులన్నీ ఏమవుతున్నాయి? ఎప్పటికి పరిష్కారం అవుతాయి? ఒక నడి రోడ్లో పెట్టే దుకాణం ఎత్తం ఎత్తుకోవడానికి ఎక్కడైతే నేను సార్ పబ్లిక్ రోడ్లు అడుక్కోవడం చట్టం ఇచ్చే నేరం. నేను కాసేపు ఇక్కడ కూర్చున్నామంటే నేను స్టేషన్ తీసుకెళ్ళి ముంచేస్తాను. వాడి సార్ అడుక్కోవడానికి కూడా చట్టం ఏంటి పోరా అంటుంటే. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడుండదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడ సత్యమట, పాదమాడి గెలిచిందే వేదమట. రుజువైందే ఇక్కడ సత్యమట, పాదమాడి గెలిచిందే వేదమట. పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం, పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం. ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం, పెద్దల వాదం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు,
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. దొరికిందా సానిదట, మేడలోని ఆట నాగరీకమట, గుడిసెలోన దొరికిందా సానిదట, మేడలోని ఆట నాగరీకమట, కూడు లేక ఒప్పుకుంటే నేరమట, కూడు లేక ఒప్పుకుంటే నేరమట, తప్ప తాగి విప్పుకుంటే నాట్యమట, అది నాట్యమట, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. అబ్బాబా మళ్ళీ ఇక్కడ తగలడ్డావు. అదేమిటి సార్, ఈ దేశంలో అడుక్కోవడం నేరం కావచ్చు కానీ పాట పాడుకోవడం కాదు కదండి. నార్మల్, నీ మూలంగా ఎప్పుడు పబ్లిక్ న్యూసెన్సే, అసలు ఉండాల్సింది ఇక్కడ కాదు జైల్లో, పద. అవును సార్, ఇక్కడ కంటే అక్కడేనే, కాస్త కూడెట్టి కాపలాన్న గారు పదండి. ఎలాండయా, సిబిఐ కోర్టులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, వీటితో పాటు వందలాది ట్రిబ్యునళ్లు ప్రతిరోజు చేస్తున్న దర్యాప్తులు, విచారిస్తున్న కేసులు కుప్పలు తెప్పలు. ఇవి కాకుండా ఎలక్షన్లప్పుడు పట్టుబడిపోతే కోట్లాది రూపాయల కరెన్సీ కట్టలు, చెత్త చెదారం మళ్ళీ వేరే పట్టుబడే డబ్బు, లిక్కర్, బంగారం వగైరా వగైరా కేసులన్నీ ఏమవుతున్నాయి, ఎప్పటికి పరిష్కారం అవుతాయి? ఒక లెక్కల ప్రకారం 83% మంది అభ్యర్థులు ఆస్తులు కోటీశ్వరులు అయిన వాళ్లే. వీళ్ళంతా ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు ఆ ఎన్నికల అధికారి విధించిన పరిమితుల ప్రకారమే జరుగుతుందా? ఎంతమంది ఎంపీలు తమ పోటీ కోసం 50 కోట్లపైనే ఖర్చు చేశారు? వాళ్ళు సమర్పిస్తున్న ఎలక్షన్ అఫిడవిట్లలో డిక్లేర్ చేసే ఆస్తులు, ఇతర వివరాలన్నీ అసత్యాలేనా? ఈ విషయాలను బయటకు తీసే వ్యవస్థ ఎక్కడ ఉంది? అక్కడ అవినీతి జరగలేదా? అసలు న్యాయాధికారులు, అధికారుల మీద కేసులు ఏమవుతున్నాయి? లెక్కలు తీయండి. చివరిగా ఫోర్త్ ఎస్టేట్ అంటూ, నన్ను ఒకరు రానిచ్చేదేమిటి? స్వతంత్ర భారత పౌరుణ్ణి, సొంత కాళ్ళు ఉన్నవాడిని, నేను పోటీ చేస్తున్నాను. దిస్ ఇస్ మై నామినేషన్. ఏంటి రాయ్, ఏంటి మినిస్టర్లు కూర్చున్నట్టు కూర్చున్నారు? ఏమో అవుతావేమో, మా నాయకుడు లోపల కూకున్నాడు. చదవాలరా మీ బతుకు మినిస్టర్ దాన్ని పెట్టాల్సి ఉంటుంది. బయటికి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ పిచ్చివాళ్ళ నామినేషన్లు స్వీకరించాం. గొప్ప వాళ్ళు ఇప్పుడు పిచ్చివాళ్ళు ఆయన కనపడతారు సార్. నువ్వు బయటికి పోతావు లేదా? వాట్ అబౌట్ మై నామినేషన్? ప్యూన్ సార్ బయటికి వెళ్ళి కాన్స్టిట్యూషన్ తీసుకురా. అలాగే సార్. లెట్ దెం కమ్ సార్, దే ఆర్ మై కొలీగ్స్ సార్. ఇన్నేళ్లుగా దేశాన్ని మంచి వాళ్ళు పాలించి జనానికి పిచ్చి తీంచారు సార్. 5 ఐదేళ్ళు, 5 ఇయర్స్ పంచిసార్ పిచ్చి వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. పిచ్చివాడి చేతిలో రాయికి ఎంత బలం ఉందో మీకే తెలుస్తుంది. ప్లీజ్ యాక్సెప్ట్ మై నామినేషన్. ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ ఇట్. ఎస్ సార్. కానిస్టేబుల్స్ బయటికి తీసుకురండి. ముందు సార్, ఆ ఖాళీగాడు బ్యావర్స్ గాడు సార్. వాడు బ్లాక్ లో టికెట్లు అమ్ముతుంటే నేను బొక్కలో తోచాను సార్. వాడు
వాడు నా భార్యను చంపేశాడు సార్. ఒక ఎస్ఐని దారుణంగా పొడి చేశాడు సార్. వాడు గుండా సార్, కురికోర్ సార్, లోపర్ సార్. అలాంటి 420 గారి నామినేషన్ యాక్సెప్ట్ చేసి నా నామినేషన్ రిజెక్ట్. వై వై సార్, మన గుండా రాజ్యం వద్దు సార్. వాళ్ళ అధికారంలోకి వస్తే రౌడీలకు ఇళ్ల పట్టాలు, బందిపోట్లకి లైసెన్సులు, కూలికోర్లకి పింఛన్లు ఏర్పాటు చేస్తారు సార్. జనం మూత్ర పిండాల్ని టోకున విదేశాలకు అమ్మేస్తారు సార్. అటువంటి వాడిని ఓడించే అవకాశం నాకు ఇప్పించండి సార్. ప్లీజ్ యాక్సెప్ట్ మై నామినేషన్. తందనాన ఆహి తందనాన పురే తందనాన హణ తందనాన గుండాలకే ఓటు రౌడీలకే సీటు దేశానికే చేటు తందనాన పిచ్చోడి హెచ్చరిక మీరంతా కాదనక చూడాలి అంతు ఇక చెయ్యండి శాస్తిక తందనాన ఆహి తందనాన పురే తందనాన వళ తందనాన ఓటు అడిగేవాడు నీ డెంగు పెడతాడు అడిగేవాడు చీటింగు చేస్తాడు మంత్రి కావాలంటే మర్డర్లు చేస్తాడు భీకసిన అల్లి బొక్కలో తొయ్యండి రో తందనాన ఆహి తందనాన పురే తందనాన పళ తందనాన గాంధీలు పోయారు గాడ్సేలు మిగిలారు మంచి పెంచిన వాళ్ళు పిచ్చోళ్ళు అయినారు ట్రాఫిక్ పెరిగింది కంట్రోల్ తప్పిందే ట్రాఫిక్ పెరిగింది కంట్రోల్ తప్పింది దేశాన్ని మీరైన దారిలో పెట్టండి రో తందనాన ఆగి తందనాన ఒరే తందనాన వళ తందనాన ఒరే కాకులను కొట్టావు గద్దలకు వేశావు గద్దల్ని బట్టేసి కద్దెక్కుతున్నావు పిచ్చోళ్ళు పేదోళ్ళు మాజీ మంచోళ్ళు రో నీతో నరాజీకి తస్తే రాలేరు రో కష్టాల పురిలోన కఠ్య పరుపుల మీద కష్టాల పురిలోన కఠ్య పరుపుల మీద నిన్ను తొంగోబెట్టి నిప్పే పెడతారు రో తందనాన ఆహి తందనాన పురే తందనాన బళ్ళ తందనాన తందనాన ఆహి తందనాన పురే తందనాన బళ్ళ తందనాన కనుగెలుగై మాము నడిపించరావా అణు అణు నా వెలసిన దేవా మ
మనిషిని మనిషే పరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పులు మింగి నిజమును తెలిపి సల్లని మమతల సుదలను చీకి అమర జీవులై వెలిగిన మూర్తుల జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొర పెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి కోరలు సాచే వేళ గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిరులకు ఊపిరులూది జీవన దాతలై వెలిగిన మూర్తుల నేను అందరి కురాల్లా ప్రేమించిన నా హక్కు అనుకున్నాను గాని పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అధిగో ఛత్రపతి
ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే జంతుకు కట్టాలి రచిస్తూ నరు పోసావా నీరు పెట్టావా కోట కోసావా కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చెత్తుకుని తిని బ్రతికే నీకు శిష్టం కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ముక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అది గదిగో అది గదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరకాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుకు జీవులు భగ్గుమంటే ముడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్న ఆమన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపి రంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. అజాదు హిందు ఫౌజు దడపతి అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగనసి గలకెగసి కనుమరుగై స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి.
అన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మీ కార్యక్రమం చాలా బాగుంటున్నా సార్, మీ కవిత్వం అమోహం, వ్యాకరణం కూడా చాలా బాగుంటుంది సార్. మేము కోరుకున్న పాట సార్ పవిత్ర బంధం చిత్రంలో ఉంది. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా అనే పాట వినిపించగలరని మనవి సార్. కోరిన వారు కె రామలింగప్ప, మహాదేవప్ప, ఈరమ్మ, జయశ్రీ, అంబమ్మ సార్, కోసి మండలం, కర్నూలు జిల్లా. దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది, గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా, శ్యామల దేశం అయినా నిత్యం క్షామం, సస్య శ్యామల దేశం అయినా నిత్యం క్షామం, ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు, యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు, ఉన్నది మనకు ఓటు బ్రతుకు తెరువుకే లోటు. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా, ఘరావు దొమ్మి బస్సుల దహనం లూఠి, సమ్మె ఘరావు దొమ్మి బస్సుల దహనం లూఠి, శాంతి సహనం సమధర్మం పై విరిగను గుండా నాటి, అధికారం కై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ, హెచ్చను హింసాద్వేషం ఏమవుతుంది దేశం. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా, పర్మిట్ వ్యవహారాలకు లైసెన్స్,
అర్హత లేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓఎస్, సిఫార్సు లేనిది శ్మశానమందు దొరకదు రవంత చోటు, పేరుకు ప్రజలది రాజ్యం పెద్దందార్లకి భోజ్యం. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రు కోరిన సంఘమాయిది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా.